పాడేరులో ఐటిడిఏ తీయొద్దు అల్లూరు సీతారామరాజు జిల్లా కేంద్రం చింతపల్లిలో ఏర్పాటు చేయండి అని పలు నాయకులు అన్నారు చింతపల్లిలో అల్లూరు సీతారామరాజు జిల్లా కేంద్రం చింతపల్లిలో ఏర్పాటు చేయాలని కోరారు ర్యాలీ చేయదలిస్తే అసెంబ్లీ సమావేశాల దృశ్య పోలీసులు అనుమతి నిరాకరించగా ర్యాలీ కోసం వచ్చిన వారు హనుమాన్ జంక్షన్ వద్ద అల్లూరు సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం వారు మాట్లాడారు చింతపల్లిలో సుమారు 1500 ఎకరాల విశాలమైన ప్రభుత్వ భూములు ఉన్నాయని వాటిలో జిల్లాకు కావాల్సిన కార్యాలయాలు నిర్మించవచ్చని పలువురు నాయకులు అన్నారు మొట్టడం రాజబాబు ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా కేంద్రం చింతపల్లిలో కావాలని చెప్పేసి మేము ఇక్కడ ఉన్న అల్లూరు సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి సమావేశం నిర్వహించడం జరిగింది ఆ సమావేశంలో వ్యక్తులందరూ మాట్లాడింది ఏంటంటే చింతపల్లిలో ప్రభుత్వ భూములు ఉన్నాయి ప్రభుత్వ భూముల్లో ప్రభుత్వ కార్యాలయాలు కట్టొచ్చు మరి పాడేరులో ఉన్న ఐటిడిఏని తీసివేసి అక్కడ జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మేము ఈరోజు వ్యతిరేకిస్తా ఉన్నాం మరి జిల్లాకు ఒక ఐటిడిఏ రంపచోడవరం అని చెప్పేసి అక్కడ గాని ఐటిడిఏ పెట్టినట్లయితే మరి అల్లూరు సీతారామరాజు జిల్లా ఆదివాసులకందరికీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి చింతపల్లిలో కొత్తగా వచ్చిన జిల్లా కేంద్రంగా పాడేరులో ఐటిడిఏ పాడేరులో రంపచోడవరంలో ఐటిడిఏ రంపచోడవరంలో చింతూరులో ఉన్న ఐటిడిఏ చింతూరులో ఉంటూనే అలాగే పాడేరు రంపచోడవరం ఎటపాక రెవెన్యూ డివిజన్ని అలాగే కొనసాగిస్తూ కొత్తగా జిల్లా కేంద్రాన్ని చింతపల్లిలో ఏర్పాటు చేసినట్లయితే జిల్లా నలుమూలల నుండి ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది అలాగే చారిత్రాత్మకంగా భౌగోళికంగా చింతపల్లికి ఉన్న సౌలభ్యాన్ని ప్రభుత్వం గుర్తించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం